हाय फ्रेंड्स, वेलकम टू षण्मुख टॉक्स। ई रोज नेनु मी अंदरिकी इल्ल पट्टालकु संबंधी ओक मेजर अपडेट चेप्पडानिकि ई वीडियो चेस्तुन्नानु। फ्रेंड्स, ई वीडियो एंड वरकु चूडंडी। जुलाई 8वा तेदीन इल्ल पट्टालु इस्तामनि चेप्तुन्नारु, कानी मनं एक्कडिकि वेल्लालि, एप्पुडु वेल्लालि अने क्वेश्चन चाला मंदिकि उंदी। अलागे मनं लेकुंडा मन पेरु मीद रिजिस्ट्रेशन एला జరుగుతుంది అనే క్వశ్చన్ కూడా చాలా మందికి రేజ్ అవుతుంది। మనకు రేపు వాలంటీర్లు అనేది ఇంటికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు। ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం। సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటికి వీడియో చూస్తూ మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి। ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది। అదే విధంగా ఈ వీడియో చాలా మందికి పాస్ అవుతుంది, పాస్ అవడం వల్ల చాలా యూస్ అవుతుంది। సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అందుకనే లైక్ చేయండి। అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేస్తే నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మొదటగా మీరే చూడవచ్చు। ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। మనం లేకుండా మన పేరు మీద రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అని చాలా మంది డౌట్స్ ఉన్నాయి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? మనకి రిజిస్ట్రేషన్ అనేది 10 రూపాయల డాక్యుమెంట్ మీద చేస్తారు అని ముందే చెప్పారు। సో ఈ 10 రూపాయల డాక్యుమెంటేషన్ ఆల్రెడీ మనకి 30 లక్షల డాక్యుమెంటేషన్స్ అనేవి ఏ ఊరికి సంబంధించి ఆ ఊరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిపోయాయి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు। మనకి శుక్రవారం నుంచి ఈ పని అయితే ప్రారంభించారు। మనకి ఆల్మోస్ట్ మంగళవారం కల్లా ఈ పని పూర్తి కావాలని తహసీల్దార్ ఆఫీస్కి రూల్స్ అయితే పాస్ చేసింది గవర్నమెంట్। సో మనకి తహసీల్దార్ ఆఫీస్లో అన్ని 10 రూపాయల డాక్యుమెంటేషన్ ప్రింట్ అయిపోయాయి। దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, మీ ఇంటి అడ్రస్ ప్రూఫ్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ వాలంటీర్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఒకసారి। అదేవిధంగా అది కాకుండా మనకి రేపటి నుండి మరికొన్ని డాక్యుమెంట్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది। అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం। పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతారండి, అలాగే మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, అలాగే మీ అడ్రస్ ప్రూఫ్ కూడా అడుగుతారు। సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, అన్ని జిరాక్స్ పెట్టుకోండి, ఒరిజినల్స్ ఇచ్చేయకండి, జిరాక్స్లు తీసుకుని రెడీగా పెట్టుకోండి। పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటో కాదండి, బ్లాక్ అండ్ వైట్ అడుగుతారు। బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఎవరి దగ్గరన్నా లేకపోతే వెంటనే తీయించుకుని రెడీగా ఉంచుకోండి। మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఎందుకు తీసుకుంటారు, అలాగే మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనకు ఇచ్చే 10 రూపాయల డాక్యుమెంటేషన్లో మనకు 3 పేజెస్ ఉంటాయండి, 3 పేపర్స్ అనేవి ఉంటాయి। అంటే ఈ ఇళ్ల పట్టా డాక్యుమెంటేషన్లో 3 పేపర్స్ ఉంటాయన్నమాట। ఫస్ట్ పేజ్లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు। ఈ ఫస్ట్ పేజ్లో మీ పేరు, అలాగే మీ గ్రామం పేరు, అలాగే పట్టా అభ్యర్థి పేరు, అలాగే మీ ఆధార్ నెంబర్ ఉంటుంది। ఎవరైతే ఇంటి పెద్దగా ఉంటారో వాళ్ళకి, లేదా మీ ఇంట్లో మహిళల పేరు ఉంటే వాళ్ళకి, మహిళలు కాక ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారన్నమాట। ఇంకా ఈ 10 రూపాయల డాక్యుమెంటేషన్లో మీ యొక్క సైట్ ఎంత ఉంటుంది, అలాగే మీ సైట్ నెంబర్ ఎంత, అలాగే మీ పేరు అన్నీ కూడా ఈ ఫస్ట్ పేజ్లో అనేది ఫిల్ చేసి ఉంటుందండి। అలాగే సెకండ్ పేజ్లో ఏముంటుంది అని చూసుకుంటే రాజశేఖర్ గారి ఫోటో, అలాగే జగన్ సార్ ఫోటో, అలాగే నవరత్నాలకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి। అలాగే ఇక థర్డ్ పేజ్లో చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి। అలాగే మీ దగ్గర ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకుంటున్నారో అది సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ అంటించడం జరుగుతుంది అన్నమాట। మీ ఫోటో ఎందుకు అటాచ్ చేస్తారు అంటే మీది అని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, అలాగే ఇక్కడ తప్పు జరగకుండా ఉండటానికి ఈ ఫోటో అయితే అంటించడం జరుగుతుందండి। ఒకవేళ మీ పట్టా వచ్చిన వెంటనే మీరు చెక్ చేసుకోవాల్సింది మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే మీ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే మీ ఫోటో కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి। ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నానంటే మనకు 30 లక్షల వరకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జరుగుతుంది। సో ఎక్కడో దిక్కున అవకతవకలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి। ఆల్రెడీ గవర్నమెంట్ అయితే వాలంటీర్స్కి చెప్పింది ఇంటింటికి వెళ్ళి చెక్ చేయమని, ఖచ్చితంగా వాలంటీర్స్ని కూడా ఇంటికి పంపిస్తారు। సో మనకి ఈ జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలు పంపిణీ అయిపోయిన వెంటనే ఆగస్టు 12వ తారీఖున మనకి 7.5 లక్షలు అయితే ఇస్తారండి, ఇవ్వనున్నారు 7.5 లక్షల్లో మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే 2.5 లక్షలు అయితే ఇస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకి 5 లక్షల వరకు ఇస్తుంది। ఇంకా వచ్చేసి మనకి ఇంకా ఈ ఇల్లు అనేవి ఎవరెవరికి కట్టిస్తారు అంటే ఎవరెవరికి కట్టిస్తారు, ఫస్ట్ విడతలో 15 లక్షలు ఇల్లులు కట్టిస్తారని జగన్ గారు చెప్పారు కదా, అది ఎవరెవరికి కట్టిస్తారు అనేది మనం జూలై 8 వరకు చూడాలి, ఎందుకంటే ఆ రోజు మిగతా డీటెయిల్స్ తెలుస్తాయండి ఎవరెవరికి ఫస్ట్ విడతలో ఇల్లులు కట్టిస్తారు అనేది। సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే అందరికీ పాస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।